వీడియోలో మనం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూసాం కదండి ఈ వీడియోలో హ్యాండ్స్ అలాగే కరెక్ట్ కొలతలు ఎలా తీసుకోవాలనేది చెప్తానండి ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ పీస్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఫస్ట్ షోల్డర్స్ని అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి ఇది తెలిసిందే కదా అందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది కొత్త వాళ్ళకైనా సరే ఇలా షోల్డర్ని పీస్ మీద పెట్టి ఫస్ట్ అయితే రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి అంటే డబల్ స్టిచ్ వేసుకొని జాయింట్ చేసుకోవాలండి ఈ విధంగా దీంట్లో మనం నెక్ పట్టి అలాగే హ్యాండ్స్ అలాగే ఆది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్ కొలతతో అదే కొలతతో వచ్చేలాగా ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చెప్తాను స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చూసేద్దాం షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్నాం కదండి షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కాకుండా మనం నెక్ పట్టి స్టిచ్ చేసుకుందామండి ఇలా నెక్ స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా తిరుగుతుంది సో దానికోసం హ్యాండ్స్ కంటే ముందు నెక్ స్టిచ్ చేసుకుందాం దానికోసం ఇలా క్రాస్ పీసులని తీసుకొని చూడండి ఇలా పెట్టుకోవాలి క్రాస్గా పెట్టుకోవాలి ఇక్కడ మనం క్రాస్గా కట్ చేసుకొని చూడండి ఇట్లా కరెక్ట్గా కట్ చేసుకున్న దాన్ని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇక్కడ జాయింట్ చేసుకుందాం క్రాస్ పీసులని చూడండి ఈ విధంగా ఒక త్రీ పీసెస్ ఆర్ ఫోర్ పీసెస్ అయితే సరిపోతుంది దాదాపుగా త్రీ పీసెస్ అయితే సరిపోతుంది నాలుగు పీసులు పెట్టుకుంటే ఏం పర్వాలేదు మిగిలిన కట్ చేసేవచ్చు అనమాట ఇలాగ త్రీ ఫోర్ పీసెస్ని జాయింట్ చేసుకోవాలండి ఇక నేను త్రీ పీసెస్ని ఇలా జాయింట్ చేసుకున్నాను అవి కూడా క్రాస్ పీసులు ఎందుకంటే రౌండ్ నెక్ కాబట్టి ఇప్పుడు ఈ మెడపట్టి స్టిచ్ చేసేటప్పుడు పార్ట్ వైపు నుండి స్టార్ట్ చేసుకోవాలి అదే మనకి వీలుగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటాము అండ్ ఈ నెక్ పట్టిని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి చూడండి రెండుగా మడత వేసి ఇక్కడ నుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేసుకోవాలి ఈ స్టిచ్ అనేది కూడా ఒక పాదం వెడల్పులో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ అంటే ఇక్కడ పాదం ఉంది కదండి ఆ పాదం అంతా ఖర్చులోనే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి అంటే మనం పావించే ఉంచుకుంటాం కదా నెక్ పట్టి స్టిచ్ చేయడం కోసం సో ఆ నెక్ పట్టి తగ్గట్టుగా ఆ పావించులోనే మనం ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఈ విధంగా అండ్ ఈ జాయింట్ వచ్చింది కదా అది బ్యాక్ వైప్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇలా నెక్ చుట్టూ కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే అంటే హ్యాండ్స్ కంటే ముందు నెక్ స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి అండ్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా తిరుగుతుంది అనమాట అందుకోసము లేదు అనుకుంటే మీరు హ్యాండ్స్ స్టిచ్ చేసినప్పుడైనా సరే నెక్ పట్టి స్టిచ్ చేసుకోవచ్చు బట్ ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి కొంచెం ఈజీగా అయిపోతుంది ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా ఇలాగా మీకే తెలుస్తుంది అనమాట అంత ఈజీగా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా ఇక్కడి వరకు కూడా నెక్ పట్టీని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాము ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉండాలి చూసుకోండి అండ్ ఇక్కడ ఇలా పెట్టి చూసినప్పుడు కిందది ఎక్కువ ఉండకూడదండి అండి పై దానికంటే కిందది కొంచెం తక్కువ ఉండాలి సో అందుకోసం కొంచెం ఎక్స్ట్రా ఉందా ఏమో అనుకుని కొంచెం కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి నీట్గా ఉంటుంది అనమాట పై దానికంటే కిందది ఎక్కువ ఉండకూడదు సో అందుకోసం ఒక కొంచెంగా ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి నీట్గా అనేది ఉంటుంది సో అందుకోసము ఇలా కట్ చేస్తున్నా చూడండి అంటే అది మనం తిప్పేసుకుంటాం కదా నెక్ పట్టీని అప్పుడు ఇది ఎక్స్ట్రా ఉంటే ఇది కనిపిస్తూ ఉంటుంది కలిసిగా సో అలా లేకుండా మనం ఈ విధంగా కట్ చేసేసుకుంటాం కుట్టు దగ్గర దాకా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక్కసారి రఫ్ చేసేసుకోండి చేత్తో రఫ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటే నీట్గా పడిపోతుంది ఇలా పై వైపుకి తిప్పేసుకొని పైన స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ స్టిచ్ అనేది మనం నెక్ పీస్ పెట్టాం కదా అంటే నెక్ పట్టి పెట్టాం కదండి క్రాస్ పీస్ దాని మీద పడాలి బ్లౌజ్ పీస్ మీద కాదు దాని మీద పక్కనే వేసుకుంటూ వెళ్ళాలండి జాయింట్ పక్కనే కూడా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి కొంచెం నిదానంగా అయినా సరే ఈ రౌండ్లు తిరిగే దగ్గర కొంచెం నిదానంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళామంటే చాలా నీట్గా వచ్చేస్తుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది మనకి చూడండి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్ పట్టీ మీదే స్టిచ్ వేసుకోవాలండి బ్లౌజ్ పీస్ మీద కాదు ఇలా ఈ చివరి వరకు కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి అంతే అండి నెక్స్ట్ స్టిచ్ చేయడం అయితే మనకి కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో అండ్ ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఈ చివర ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు మాకు హెమ్మింగ్ అవసరం లేదు ఆ మిషన్ కుట్టు చాలు అనుకుంటే ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయవచ్చు అనమాట ఈ విధంగా అది మీ చాయిస్ కొంతమంది హెమ్మింగ్ చేస్తారు కొంతమంది అయితే స్టిచ్ వేసేస్తారు నెక్ పట్టీకి అది మీ ఇష్టం అండి అట్లా స్టిచ్ చేసేసుకోవాలి నెక్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఏం చేస్తాము ఇంకా హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటాం కదా ఈ సైడ్స్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ స్టిచ్ చేయడం కోసం హ్యాండ్ పీసులు తీసుకుందామండి ఫస్ట్ హ్యాండ్ పీసులు తీసుకొని ఇది మన హ్యాండ్ పీసులు కదా కట్ చేసి పెట్టుకున్నవి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుందాం ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇటు సైడ్ ఒక ఇంటూ పెట్టుకుందాం అలాగే ఇటు సైడ్ కూడా ఒక ఇంటూ పెట్టుకుందాము అంటే ఇలా ఇంటూలు పెట్టుకుంటే ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది లైనింగ్ పీస్ అంటే లైనింగ్ బ్లౌజెస్కి అయితే ఈజీ అండి బట్ ఇలాంటి బ్లౌజ్కి మనకు కొంచెం కన్ఫ్యూషన్ అవుతాము అందుకనమాట ఇప్పుడు నేను కొంచెం ఈ చివర కొంచెం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఈ స్టిచ్ చేసేది ఇంటూ లేని సైడ్ నేను స్టిచ్ చేస్తున్నాను సో ఒకదానికి ఇంటూ లేని సైడ్ స్టిచ్ చేసామంటే ఇంకొక దానికి కూడా ఇంటూ లేని సైడే స్టిచ్ చేయాలి లేదు ఇంటూ ఉన్న సైడ్ స్టిచ్ చేసామంటే ఇంకో దానికి కూడా ఇంటూ ఉన్న సైడే స్టిచ్ చేయాలన్నమాట అది దానికోసం ఇంటూ పెట్టుకున్నామంతే అండి ఇంకేం లేదు అప్పుడు మనకి ఫ్రంట్ లోతు తీసాం కదా అది ఫ్రంట్ వైపే వస్తుంది హ్యాండ్స్ అందుకోసం ఇప్పుడు ఇలా స్టిచ్ చేసేసాం కదా ఇది ఫ్రంట్ లోతు తీసిన సైడు దానికి ఎండ్ అయింది దీనికి వచ్చేసి ఫ్రంట్ లోతుంది తీసిండే సైడ్ స్టార్ట్ అవ్వాలన్నమాట అంతే నార్మల్గా అయితే ఇంటూ పెట్టుకోరు ఇలా గుర్తుపెట్టుకొని స్టిచ్ చేసేస్తారు బట్ కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుందని చెప్పి నేను ఇంటూ పెట్టుకోండి అని చెప్పాను దీనికి కూడా ఈ చివరిలో కొంచెం ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకుందాం ఒక పావు ఇంచ్ మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుందామండి అంటే మీరు అనుకోవచ్చు అంటే హెమ్మింగ్కి మనం ఒక స్కేల్ అంతా వెడల్పోయి ఉంచాం కదా కొంచెమే స్టిచ్ చేస్తున్నాం అనుకుంటున్నారా ఇది ఈ చివరకు కొంచెం స్టిచ్ చేసేసి తర్వాత హెమ్మింగ్ చేసుకుంటాం మిగిలింది ఫోల్డ్ చేసి హెమ్మింగ్ అనేది చేసుకుంటాము ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా చూడండి ఇట్లా ఒక దాని మీద ఒకటి పెడితే రెండు కూడా ఒకే దగ్గరికి రావాలన్నమాట లోపల మనం ఫోల్డ్ చేసింది ఉంది ఈ విధంగా వస్తుంది ఇలా హ్యాండ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసుకుందాం ఇది మన బ్లౌజ్ పీస్ కదా నెక్ వైపు ఇటువైపు ఉంది ఇది హ్యాండ్స్ స్టిచ్ వస్తుంది ఇప్పుడు హ్యాండ్ పీస్ని తీసుకొని ఇది మన హ్యాండ్ పీస్ సెంటర్ జాయింట్ వచ్చేది సెంటర్లో వచ్చేలాగా అలాగే హ్యాండ్కి లోతు తీస్తున్నాం కదా ఫ్రంట్ లోతు అని చెప్పి అది ఫ్రంట్ వైపుకి వచ్చేలా పెట్టుకొని ఇక్కడ మధ్యలో నుంచి మనం స్టిచ్ వేసుకోవచ్చండి మధ్యలో కంటే కూడా ఇలా ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇలా పెట్టుకుంటూ వెళ్ళి స్టిచ్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా తిరుగుతుంది సో అందుకోసం ఈ చివరి నుంచి స్టిచ్ చేసుకోండి ఆ సెంటర్ దగ్గర నుంచి పట్టుకొని కొంచెం కొంచెంగా ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళాలి ఒకేసారి పెట్టేసామంటే మనకి కరెక్ట్గా రాదు సో ఎవరైనా సరే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ వెళ్తారు అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది అంటే సెంటర్ జాయింట్ తీసుకున్నాం జాయింట్ ఉంది కదండి ఆ జాయింట్ అనేది కంపల్సరీ ఈ హ్యాండ్ సెంటర్లో టక్స్ పెట్టి ఉన్నాక దాని దగ్గరకే రావాలి సో అందుకోసం అన్నమాట ఈ విధంగా ఒక హాఫ్ ఇంచులో ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకున్నా కాబట్టి హాఫ్ ఇంచులో జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఒకే వెడల్పు మెయింటైన్ చేసుకుంటూ రావాలండి మీరు ఇంచు స్టార్ట్ చేశారనుకోండి ఇంచే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇది కొంచెం కష్టమే కొత్త వాళ్ళకి కొంచెం తిరగదనమాట అయినా కూడా ట్రై చేయాలండి కొంచెం నిదానంగా అయినా సరే అదే వెడల్పులో స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి అలాగే దీని మీద ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకోవాలండి ఎప్పుడైనా సరే హ్యాండ్స్కి అండ్ ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా సెంటర్ జాయింట్ ఉంది కదా షోల్డర్ జాయింట్ అది వచ్చి సెంటర్ టక్స్ దగ్గరకు వచ్చేలాగా ఇలా పెట్టుకొని ఇక్కడ నుండి కొంచెం కొంచెం ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి చేతితోటి ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళాలి హ్యాండ్ పీస్ని అలాగే బ్లౌజ్ పీస్ని పట్టుకుంటూ ఈ విధంగా ఇక్కడ వరకు పెట్టుకుంటూ వచ్చి అక్కడ ఎక్కడ వరకు వచ్చిందో హ్యాండ్ పీస్ అక్కడి నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా నేనైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను హాఫ్ ఇంచ్ కాకపోయినా పావు అయినా పెట్టుకోవచ్చు హాఫ్ ఇంచే గ్యాప్ ఉంచాలా అనేది ఏం లేదు అంటే స్టిచ్ చేస్తున్నాం కదా ఆ ఖర్చు అనేది హాఫ్ ఇంచే ఉండాలని లేదు ఒక పావు ఇంచే పెట్టుకోవచ్చు మీకు ఎంత వస్తే అంత పెట్టుకోవచ్చు అండి బట్ ఆ స్టిచ్ వేస్తున్నాం కదా ఆ ఖర్చు అనేది సమానంగా ఉండాలి ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఒకే విధంగా ఉండేలాగా చూసుకోండి కొంచెం నిదానంగా ఈ విధంగా జరుపుకుంటూ రెండింటిని కూడా కలిపి కొంచెం కొంచెంగా జరుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అలాగే హ్యాండ్ పీస్ని మరీ లాగకూడదండి కొంచెం బ్లౌజ్ పీస్కి అడ్జస్ట్ అయ్యేలాగా చేసుకుని స్టిచ్ వేసుకోవాలి అంతేకాని మరీ లాగేసామనుకుంటే సాగిపోతుంది దేన్ని కూడా లాగకూడదు హ్యాండ్ పీస్ని లాగకూడదు అలాగని బ్లౌజ్ పీస్ని కూడా లాగకూడదు అనమాట ఈ విధంగా రెండింటిని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆ చివరి వరకు కూడా ఇంకా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ హ్యాండ్కి నేను డబుల్ స్టిచ్ చూపించలేదు కదా సో అందుకని దీనికి దీంట్లో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆ చివరి వరకు కూడా డబుల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా కొంచెం కింద క్లాత్లు ఏమైనా పడుతుందేమో చూసుకొని అవి లేకుండా ఇట్లా స్టిచ్ వేసుకుంటే వెళ్ళిపోతాం ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ కరెక్ట్ కొలతలు తీసుకొని సేమ్ యాస్టీస్ బ్లౌజ్ ఎలా ఉందో అదే కొలతలతో వచ్చేలాగా ఎలా మార్కింగ్ చేసుకోవాలో చెప్తానండి ఇది మన బ్యాక్ పీస్ కదా ఈ బ్యాక్ పీస్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోండి నార్మల్గా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాం కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ టక్స్ అన్నీ కూడా సమానంగా వచ్చేలాగా ఇక్కడ కూడా సమానంగా ఉండేలాగా ఇలా పెట్టుకొని ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ ఉంది కదా ఈ చివర జాయింట్ ఉంది కదండి ఈ చివర జాయింట్ అంటే బ్యాక్ పీస్ జాయింట్స్ ఉన్నాయి కదా స్టిచెస్ ఉన్నాయి కదా అక్కడ వరకు ఇట్లా పట్టుకొని ఇక్కడ నుండి మధ్యలో ఉంచి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసేసుకోండి చూడండి ఇట్లా మనం మార్కింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తుంది ఇంకోసారి కొలత చూడాల్సిన అవసరం అయితే ఉండదు చూడండి ఇక్కడ వరకు ఇట్లా పెట్టేసుకుందాము బ్యాక్ పీస్ అయిపోయింది నెక్స్ట్ ఇంకేం చేయాలి ఫ్రంట్ పీస్లో మార్కింగ్స్ చేసుకోవాలి ఇది మన ఫ్రంట్ కాజల్ పట్టిది సో కాజల్ పట్టిది కాజల్ పట్టి సైడే పెట్టుకోవాలి సరే ఉక్సలు పట్టేది ఇది కూడా ఎక్కడి వరకు జాయింట్ ఉందో అక్కడ వరకు ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకొని మార్కింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకుంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ ఇప్పుడు ఇది దీనికి కూడా సేమ్ అదేవిధంగా ఇట్లా ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడ అంటే జాయింట్ ఉంటాయి కదా సైడ్ జాయింట్స్ అక్కడ పెట్టేసుకోవడమే ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇంకా సైడ్స్ అనేది జాయింట్ చేసేసుకుందాము నేను అంతకుముందు బ్లౌజ్ వీడియోస్ పెట్టున్నా నేను సరిగ్గా ఈ జాయింట్స్ అనేది సరిగా చూపియలేదు సో అందుకోసం అని చెప్పి చూపిస్తున్నాను ఇప్పుడు మనం హెమ్మింగ్ కోసం వదులుకున్నాం కదా అక్కడ వరకు కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే టక్స్ పెట్టుకున్నాం కదండి ఇక్కడ వరకు అని చెప్పి ఒక వన్ ఇంచ్ వరకు అక్కడ వరకు మనం ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే దాన్ని తర్వాత హెమ్మింగ్ చేసేసుకోవచ్చు అనమాట మీరు కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే స్టిచ్ వేసుకోవచ్చు హ్యాండ్కి ఎప్పుడైనా సరే హెమ్మింగే చేస్తారు ఎక్కువగా ఇట్లా పెట్టేసుకొని ఒకసారి హ్యాండ్ పిండి హ్యాండ్ పీస్ది లూజ్ సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోవాలి ఇక్కడ కొంచెం మారుతుంటుంది కాబట్టి కొలత ఉంటుంది కాబట్టి హ్యాండ్ జాయింట్ పెట్టుకోండి ఇట్లా హ్యాండ్ పెట్టుకొని ఎక్కడ వరకు ఉందో స్టిచ్ అనేది అంటే దీని కుట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ రఫ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా స్టిచ్ చేయండి మీకు బ్లౌజ్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఈ బ్లౌజ్ కటింగ్స్ అన్ని వీడియోలు కూడా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి మీరు కావాలంటే అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ ముందే మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదండి చెస్ట్ రౌండ్ అంటే చెస్ట్ ఎంత ఉంటుందో అక్కడ కట్ చేసేటప్పుడు అయినా మీకు తెలియడం కోసం ఇంకొకసారి చూద్దామండి కట్స్ దగ్గర ఇక్కడ నుండి ఇట్లా పెట్టుకొని వచ్చి ఇక్కడ ఎక్కడ వరకు కుట్టుందో అక్కడ వరకు మనం మార్కింగ్ చేసేసుకుందాం కొంచెం అటు ఇటు అవ్వచ్చు అంతే పెద్దగా ఎక్కువ తేడా ఏం రాదు కొంచెం అటు ఇటుగా అవుతుంది అంతే అండి ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదండి ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరకు మాత్రమే ఈ స్టిచ్ అనేది వస్తుంది సో మీకు మళ్ళీ పెట్టి చూపించాను డౌట్ లేకుండా ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం కదా అక్కడ వరకు స్టిచ్ వేసుకుంటూ వచ్చి ఒకసారి ఆపేసుకోండి ఆపేసుకుని ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పీస్ని ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని అంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అలాగే బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా ఆ రెండు ఒకే దగ్గరికి వచ్చేలా పెట్టేసుకొని అక్కడ వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ ఒకసారి రఫ్ చేసేసుకోండి ఈ విధంగా ఇట్లా స్టిచ్ చేసేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అసలు ఇంకేమీ ఉండదన్నమాట అండ్ ఇటు సైడ్ కూడా మనం స్టిచ్ చేసేసుకుందాం సేమ్ అదేవిధంగా టక్స్ పెట్టున్నాం కదా అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ కోసం ఈ రెండింటిని ఇలా తీసేసుకొని ఒకసారి హ్యాండ్ లూజ్ని అయితే చూసేసుకుందాం లూజ్ చూసేసుకున్న తర్వాత స్టిచ్ చేసేసుకుందామండి ఇక్కడ వరకు ఉంది నాకు తెలుస్తుంది బట్ మీకు తెలియడం కోసం మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తా చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది సో ఇది సరిపోతుంది ఇక్కడ రఫ్ చేసేసుకొని అండ్ నెక్స్ట్ కొంచెం సరిగ్గా పెట్టేసుకొని ఇక్కడ ఎప్పుడైనా సరే అక్కడ రఫ్ చేసుకున్న తర్వాత ఈ కొలత అనేది చూసేసుకోండి చూసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసింది అక్కడ వరకు ఇది అనేది కొంచెం ఇలా పైకి పెట్టేసుకోండి కొంచెం అటు ఇటు అవ్వచ్చు అంతే అంటే మనం కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ వరకు బ్లౌజ్ ఉంది తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం అంచినప్పుడు అక్కడ వరకే వస్తుంది అండ్ నెక్స్ట్ అక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఈ రెండింటిని కూడా ఇట్లా పట్టేసుకొని అక్కడ నుండి స్టిచ్ చేసుకుంటూ వచ్చేది చూసారు కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా రెండు సమానంగా వచ్చేసింది ఏది కూడా మనకి ఎక్కువ తక్కువ కాలేదు ఒకవేళ మీకు ఫ్రంట్ పార్ట్ కొంచెం తగ్గింది అనుకోండి ఫ్రంట్ పార్ట్ని లాగి పట్టుకోండి అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సాగుతుందండి అప్పుడు బ్యాక్ పీస్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది కొంచెం లాగి పట్టుకోండి మరీ చిన్నదైతే రాదు కొంచెం అటు ఇటు వచ్చినా కొంచెం లాగి పట్టుకోండి వచ్చేస్తుంది అంతే అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనకి కరెక్ట్ కొలతలు వచ్చాయో లేదో ఒక్కసారి అయితే చూసేసుకుందాము ఫస్ట్ నడమ్లంత చూసుకుందామండి యాక్చువల్లీ మనం మార్కింగ్స్ కరెక్ట్గానే పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గానే వచ్చి ఉంటుంది బట్ ఒకసారి మీకు చెప్తున్నాను కొలతలు ఎలా చూసుకోవాలనేది చూడండి ఈ విధంగా ఇట్లా మనం ఎక్కడి వరకు అయితే పెట్టాము అక్కడ వరకే కరెక్ట్గా వస్తుంది బ్యాక్ పార్ట్ కానీ ఉక్సల పార్ట్ కానీ ఎంత ఉందో అంతే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ చూసుకోవడానికి ఇక్కడ ఉంది కదా ఈ ఆర్మ్ దగ్గర ఇక్కడ భాగం అంటారు కదా అక్కడ వరకు అలా పట్టుకొని ఇక్కడ వరకు ఇలా ఉక్సలపాటి సైడు ఉక్సుల పాటి సైడు బ్లౌజ్ పీస్ అలాగే ఆది బ్లౌజ్ పీస్ ఉక్సుల పాటు సైడ్ అయితే తీసుకోండి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని దీనికి ఉక్సుల పాటు సైడ్ తీసుకుంటే దానికి కూడా ఉక్సుల పాటి సైడ్ అయితే తీసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ రెండింటిని లాగే పట్టుకోండి లాగి పట్టుకున్నప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనేది సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి తెలిసిపోతుంది చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది రెండు కూడా కొంచెం ఎక్కువ తక్కువ రాకూడదండి ఎక్కువ వస్తే కొంచెం కుట్టు ఇంకొక కుట్టు ముందుకు వేసుకోండి తక్కువ వస్తే కుట్టు బ్యాక్ అనేది వేసేసుకోండి అంతే అండ్ ఇటు సైడ్ కూడా చూసుకోవాలి ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంది కదా అక్కడ దీన్ని కూడా చంకభాగం అంటారు కదా అక్కడ అనమాట మీరు పాటు సైడ్ సైడ్ సైడే చూడాలి అలాగే కాజా కాజాపాటి సైడ్ కాజా కాజాపాటి సైడే చూడాలి చూడండి ఇట్లా పెట్టుకున్నప్పుడు మనకి సమానంగా వచ్చేస్తుంది లాగే పెట్టుకోవాలి రెండింటిని కూడా లాగే పెట్టుకోవాలి అప్పుడు సమానంగా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా సమానంగా వచ్చేస్తుంది కదా ఇట్లా వచ్చిందంటే మీకు బ్లౌజ్ కరెక్ట్గా వచ్చేసినట్టు ఇంకా అది కొంచెం ఎక్కువ తక్కువ అయితే స్టిచెస్ అడ్జస్ట్ చేసుకోండి అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇట్లా స్టిచ్ వేసుకున్న తర్వాత అన్ని కొలతలు చూసేసిన తర్వాత సరిపోయినప్పుడు ఇప్పుడు పక్కనే ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఈ స్టిచ్ కూడా మీరు కంపల్సరీ ఒక పాదమంతా వెడల్పులోనే వేసుకుంటూ రండి అప్పుడు ఏం చేస్తుందంటే కొంచెం లూజ్ అయినా వాళ్ళు ఒక కుట్టు తీసుకోవడానికి ఉంటుంది కావాలంటే ఇంకో కుట్టు అదే బిర్ర అయితే ఒక కుట్టు తీసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట సమానంగా వేసుకుంటూ రావాలి ఈ కుట్టు కూడా మనకి స్ట్రైట్గా రావాలండి అప్పుడే బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ బ్లౌజ్ కటింగ్ వీడియోలన్నీ మన ఛానల్లో ఉంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామంటే దాన్ని బాయ్ బాయ్